దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలాంటావేంటి? యునో ఐఎమ్ ఏ డాక్టర్, సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు, సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి, దెయ్యాలు ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ, 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్, లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. గైస్, ఏంటి ఇక్కడ మీటింగ్? స్టాప్ ఫైటింగ్ యువర్ ఫ్రెండ్స్. చిల్, లెట్స్ ప్లే. కమ్ ఆన్ నందు, అశ్విన్, కూల్, కమ్. రండి రండి రండి, నా క్రికెట్ ఆడుకుందా. వస్తలే నువ్వురా. భయపడకే, ఏం లేదుగా. చూడండి బాగుడా, అదే చూస్తున్నా. చూస్తారా బాగా. అక్కడ ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్ ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగ్లు కూడా వేసి నీకు తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట, దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను. అయ్యా ఏమేమిరా ఉండే పెప్లా, అలా అన్నా బాగుంది. సినిమా చూపుతామా నీకు, సినిమా చూపుతామా సిను సినుకి నీతో, సిడి కుటితమామా మామ సినిమా చూపుతామా. ఎవరు? అందుకే ఈ ఆడపత్రులు రియాలిటీ షోకు రావద్దనేది శివుడ్డా. రే బొక్కల బాచ్చా, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగ తీసావేరా. నువ్వు నా పంచు మీద అంచు కూడా పీకలేవే. సీను సీను సీనితో సిటి కొట్టిత బామా. బాబా బాబా
అర్థమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా అబ్బో ఏం తిన్నాడో, ఎక్స్ప్రై మొత్తం వదిలి గ్యాస్కే అయిపోతుంది. అమ్మా వీడి భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో, ఊరుకు నేయాలి. కోట్ల బోళ్ళ ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. ఎబ్బా దెయ్యం ఈ కోటలో లేదురా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి శివుడని. మాది వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్కి స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోట అంతా బాగేది. ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది, బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చినచ్చుగా. ఎస్ గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడెందుకు అదోలా ఉంటావు? ఏంటి, నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులొకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళల్లో చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. Congratulations, Dr. Karthik. I'm honored, sir. Thank you. Thank you. Sir? Yeah? మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైళ్ళు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం, అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని.